If you can imagine anything, or anything you can imagine, it's a reality. ఫౌండర్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాట. ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి. మరి మనిషి సంతోషానికి కానీ బాధకు కానీ కారణం కేవలం తన ఆలోచన విధానం మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఫౌండర్స్, ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా లేదు వస్తుంది, ఇవన్నీ అప్డేట్ జరుగుతున్నాయి, వస్తుందని ఉంటే ఖచ్చితంగా వస్తుంది. లేదు నువ్వు అప్డేట్స్ తెలుసుకోకుండా, నువ్వు అవన్నీ వినకుండా రాదు అనుకుంటే అది అలానే ఓకే. మరి చాలామంది వీడియోల కింద కూడా ఈ నెల రాదు, ఇంకొక 3 నెలలు, ఇంకా 2026లో వస్తుందా, ఓకే అలా ఆలోచించే వాళ్ళకు 2026లోనే వస్తుంది, ఓకే అలానే ఫీల్ అవ్వండి. మీ ఆలోచన ఎలా ఉంటుందో మీ జరిగే పరిస్థితులు కూడా అంతే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఓకేనా? హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. మరి నవంబర్ నెల అయిపోయింది, ఇంకా అప్డేట్ లేవు, మరి 2వ తేదీ పాపప్ మెసేజ్ వచ్చింది, ఇంకా రాలేదు అని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఫౌండర్స్, ఖచ్చితంగా డైలీ అయితే మరి మార్టీ సార్, క్రిస్ సార్ ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు, చిన్న చిన్న పాయింట్లతో సపోర్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క లీడరు, కంపెనీలో వర్క్ చాలా జరుగుతూ ఉంది, మరి ధైర్యంగా ఉండండి, మన కంపెనీ జెన్యున్ అని వింటూ ఉన్నాం. ఇంకా కంపెనీ బ్రాండింగ్లో కూడా ప్రయత్నాలు చేస్తుందని వింటూ ఉన్నాం. అయినా కూడా మనకైతే నిరాశ, ఇంకా ఏమీ మనకు తెలియలేదు, ఎప్పుడు యాసర్ ఏం చెప్పలేదు అని. కానీ ప్రస్తుతానికి ఆయన పనుల్లో ఆయన చాలా బిజీగా ఉన్నారు. మరి లాస్ట్ మీటింగ్లో ఆయన అయితే క్లియర్గా చెప్పారు కదండి, మనకు ఓకనెక్ట్లోనే నెక్స్ట్ నేను వచ్చేస్తానని. కాబట్టి డైరెక్ట్ ఓఎస్ వచ్చిన తర్వాత ఓకనెక్ట్లో ఆయన మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతోనే మొండిగానే ఉన్నాడండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి అప్డేట్లు జరుగుతున్న దాన్ని బట్టి నేనైతే అంచనా వేసి మాత్రమే చెప్తున్నాను, ఎవరు ఎలాంటి డిసప్పాయింట్లు కావకూడదు. అదేవిధంగా ఎనీటైమ్ న్యూ ఓఎస్ ఈజ్ కమింగ్ అని మన ఫేస్బుక్లో కొందరు లీడర్ల పోస్టులు అయితే చూస్తూ ఉన్నాం. మరి ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి షాక్డ్, అంటే ఓఎస్ ఎనీటైమ్ రావచ్చు, మరి ప్రపంచం ఆ ఓఎస్ని చూసి షాక్ అవ్వబోతుంది అని పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాత్రి మార్టీ సార్ వారు చెప్పారు, వారు ఎంత ఎక్కువ కోరుకుంటున్నారో అది అర్థం కాదని నాకు తెలుసు, కానీ ఇది వాస్తవం. మేము కొన్ని సరదా సమయాల్లోకి ప్రవేశించబోతున్నాము, నేను వేచి ఉండలేనని నాకు తెలుసు. అదేవిధంగా మీరు కూడా ఇంకా వేచి ఉండలేరని నాకు తెలుసు. మరి నిజంగా నన్ను నమ్మండి అని చెప్తూ ఉన్నాడు. మీరు డబ్బు గురించి చింతించాల్సిన అవసరం లేదు, అది వస్తుంది అని మార్టీ సార్ అయితే కొంచెం క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. సరే, మనం కూడా నిరాశ పడడం సహజం, ఎందుకంటే గత కొన్ని నెలలుగా మనమైతే ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ సరే, అప్పుడైతే వర్క్ కంప్లీట్ కాలేదు, ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయ్యే ఒక పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తుందని మనం ఎవరు ఏది అడిగినా వస్తుందని దాదాపు చెప్పగలమండి. ఇప్పుడు మనం ఒక కొత్త ఇల్లు కట్టుకుంటామండి, అది దాదాపు ఈ నెలలో పూర్తి ఉందని చెప్తాము. ఏదో ఒక చిన్న రంగులో ఇంకోటో పెండింగ్ ఉంటే సరే నెక్స్ట్ మంత్లోకి పోవచ్చు, తప్పేముంది. అంతేగాని అవన్నీ కరెక్ట్ కాదని అవి చెప్పగలుగుతారు చెప్పేవాళ్ళు. కానీ మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఏదైనా వస్తుందనే చెప్పడమే జరుగుతుంది తప్ప, నెగిటివ్గా ఏమో తెలియదు రాదు అనేది చెప్పేది మాకు అలవాటు లేదు. ఏదైనా మనం వస్తుందని పాజిటివ్తోనే మాత్రమే ఉంటాను, అదేవిధంగా నేను చెప్తాను. ఓకే, వాళ్ళని వదిలేయండి. అదేవిధంగా ఫియర్ నాట్ ఇఫ్ యు ఆర్ అన్పాసివియన్, బికాజ్ అన్పాసివ్ ఈజ్ అనదర్ నేమ్ ఆఫ్ ఫర్ కాన్ఫిడెన్స్. అంటే నువ్వు నిజంగా అన్పాసివ్ ఫౌండర్ అయితే నీకు భయం అనేది అవసరం లేదు, నీకు సందేహం అనేది అవసరం లేదు, నీకు అనుమానం అనేది అవసరం లేదు. నువ్వు 2 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఒక అన్పాసివ్ ఫౌండర్ అయితే. అన్పాసివ్ అనేది కాన్ఫిడెన్స్కు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంటే ఖచ్చితంగా ఇది ఒక కాన్ఫిడెన్స్. అన్పాసివ్ కంపెనీ అనేది రియల్, అన్పాసివ్ జెన్యూన్, అన్పాసివ్ పబ్లిక్లోకి హ్యుమానిటీ కోసం వస్తుంది, అన్పాసివ్ ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా డెవలప్ చేయడానికి వస్తుంది. ఈ పాయింట్ మీరు నిజంగా గుర్తుపెట్టుకోండి. ఒక అన్పాసివ్ అయితే నీకు భయము, సందేహము, అనుమానము ఇవి అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, కాబట్టి ఫౌండర్స్, మనం ఓఎస్లో వచ్చే
అప్డేట్లను మాత్రమే అనుసరిస్తాము. మరి అందులో ముఖ్యంగా కొత్త పాపప్ రావడం చాలా ముఖ్యం, కాబట్టి అది వచ్చిన తర్వాత మరి పెండింగ్లో ఉన్న ఉపసంహరణలు కానీ బోనస్లు కానీ కమిషన్లు కానీ అదేవిధంగా రెన్యువల్కు కొత్త చెల్లింపు ప్యాకేజీలు కానీ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ మనకు పూర్తిగా వివరాలు కావాలంటే యాజ్ ప్రకారం మనం ఆయన మీటింగ్ వచ్చి చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూద్దాం. ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మ్యాక్సిమం పాపప్లో మంచి విషయాలు రావాలని కోరుకున్నాం. ఈ డిసెంబర్లో ఖచ్చితంగా చాలా మంచిగా జరగబోతుంది, అది ఫౌండర్స్ చూస్తారు తొందరలో. ఓకేనా? కాబట్టి హ్యాపీగా మంచిగా ధైర్యంగా ఉత్సాహంగా ఉండండి. మనకు నిజంగా గుర్తు పెట్టుకుండే నెల డిసెంబర్ కాబోతుంది ఫౌండర్స్. ఓకేనా?